హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కంది అలాగే వేరుశనగ ఇవి ఇంత మంచిగా గ్రోత్ రావడానికి తెలుగు యువరైతు కన్సల్టెన్స్ లో ఈ పంటలు సాగు చేయడం జరుగుతుంది. పంటల వయసు వచ్చేసి 70 రోజులు. అయితే దీనికి ఎలాంటి మందులు వాడిరు, ఏమేమి వాడిరు, ఎలాంటి మేనేజ్మెంట్ చేశారు అనేది పోటో టోటల్ గా చెప్తా. అయితే చాలా మంది మన తెలుగు యువరైతు టీం వాళ్ళు ఇచ్చేటువంటి మందుల గురించి అడుగుతున్నారు అన్న, దీంట్లో ఏముంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు కదా. మీకు ఈ రోజు ఈ వీడియోలో ప్లాంట్ బూస్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మన ఈ ప్లాంట్ బూస్టర్ గురించి మనం మెయిన్ గా గ్రోతింగ్ కోసం వచ్చేటువంటి ప్లాంట్ బూస్టర్ లో ఏమేమి ఉంటాయి, దీని వల్ల ఉపయోగం ఏంటిది, ఎలా వాడుకోవాలి అన్న పూర్తి వివరాలు, ఏ పంటలు వాడుకోవాలి అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. అయితే ముందుగా వీటికైతే ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న కంది అండ్ వేరుశనగ సేనుకి అయితే మాత్రం ఇప్పటి వరకు 100% ఎటువంటి పురుగు మందు అయితే స్ప్రే చేయలేదు. 0 కెమికల్స్, ఓన్లీ కెమికల్స్ లలో దీనికి కలుపు మందు ఇప్పుకోవాలి, ఇచ్చుకో ఇమాజిత ఫైర్ 10%, ఆ కలుపు మందు మాత్రమే స్ప్రే చేయడం జరిగింది. ఇంతవరకు 0 కెమికల్స్, ఒక్క ఈ మోనో లాన్సర్ గోల్డ్ ఎస్పేట్ ఇలా ఏ కెమికల్ కూడా వాడలేదు. ఇవి న్యాచురల్ గానే పెరిగినాయి ఈ రోజు వరకు కూడా. వీటి వయసు వచ్చేసి 70 రోజులు. దీనికి వాడిందంటే కేవలం ప్లాంట్ బూస్టర్, స్టార్టింగ్ స్టేజ్ లో ప్లాంట్ బూస్టర్ ఒకటి సింగిల్ గా ఇచ్చాము. ఆ తర్వాత ప్లాంట్ బూస్టర్ మల్టీమిన్ కలిసి మళ్ళీ 45 రోజులకు కొట్టాము. మళ్ళీ మొన్న ఒక వర్షాలు వెళ్ళిన వెంటనే 58 రోజులకు, 65 రోజులకు మళ్ళీ ప్లాంట్ బూస్టర్ మల్టీమిన్ కొట్టాము. అంతే, అంతకుమించి వీటికి ఎటువంటి పెస్టిసైడ్స్ అనేది స్ప్రే చేయలేదు. ఇందులో ఎటువంటి కెమికల్ కూడా కలపలేదు. సాయిల్ అప్లికేషన్ లో సఫలా గోల్డ్ గ్రాన్యూల్స్ 20% అప్పుడు కదా, 20% అప్పుడు ఫస్ట్ అప్లికేషన్ లో ఇచ్చాము. ఆ తర్వాత మనం యూరియా, హ్యూమిక్, సీవిడ్ స్ప్రెడర్ ఈ మూడు కలిపి ఇవ్వడం జరిగింది. అంతవరకే సాయిల్ అప్లికేషన్ ఫర్టిలైజర్స్ అయితే ఇవి, వీటిలో కూడా పైపాటుగా స్ప్రే చేస్తున్న ప్రతిసారి స్ప్రెడర్ అయితే ఖచ్చితంగా కలుపుతాను, అది మ్యాండేటరీ కాబట్టి. ఇక ప్లాంట్ బూస్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో సీవిడ్, హ్యూమిక్, అమైనో, ఫల్విక్తో పాటు మొక్కకు కావాల్సిన అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. దాంతోపాటుగా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, సల్ఫర్, మెగ్నీషియం, ఈ 6 రకాల ప్రైమరీ అండ్ సెకండరీ న్యూట్రియన్స్ ఉంటాయి. వాటితో పాటు ఇది ఎందుకు స్పెషల్ అంటే దీన్ని ఒక రకమైన సెకండరీ మెటాబోలైట్స్తో తయారు చేస్తారు. ఇందులో మెయిన్గా ఒక సూక్ష్మజీవి నుంచి వచ్చినటువంటి కొన్ని రకాల సెకండరీ మెటాబోలైట్స్ ఉంటాయి, స్పోర్స్ ఉంటాయి. దీన్ని మీరు టెస్ట్ చేసుకోవాలనుకుంటే వాటర్లో కలిపి మూత బిర్రే పెట్టి గ్యాస్ వస్తుంది, ఒక 2 రోజుల తర్వాత బాటిల్ పలిగిపోతుంది. దాని కారణం ఏంటంటే వాటర్ కలిసినప్పుడు ఆటోమేటిక్గా ఈ బ్యాక్టీరియాస్ అనేవి అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఇది ఒక రకంగా అంటే పూర్తిగా పెస్టిసైడ్ లాగా అయితే పనిచేయదు, కానీ ప్రివెంటర్గా ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అంటే ముందు జాగ్రత్తగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఆ తెగుళ్ళు రాకుండా కాపాడుతుంది. కొంతవరకు మొక్క పైన వ్యాక్స్ లేయర్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇందులో ఉండేటువంటి సెకండరీ మెటాబోలైట్స్ మొక్క పైభాగంలో ఆకు పైన రక్షణ వలయాన్ని, పెక్టిన్ లేయర్ని అలాగే వ్యాక్స్ లేయర్ని బిల్డ్ అవడానికి యూజ్ అవుతాయి. దానివల్ల మనకు రసం పీల్చే పురుగుల నుంచి 100% అంటే 100% రక్షణ కల్పించబడుతుంది. మొక్క యొక్క అన్ని భాగాలకు వెళ్ళడానికి సరిపడేటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఇందులో వాడినటువంటి సిలికాన్ వల్ల మొక్కలు అన్ని భాగాలకు చేరే విధంగా ఉంటుంది ఇది. మనకు దీని గురించి ఇంకా చెప్పాలంటే వేరు వ్యవస్థ అనేది మనకు ఆటోమేటిక్గా చాలా ఎక్కువగా పెరుగుతుంది. మొత్తం నేల అనేది బిర్ర అయిపోయింది కాబట్టి మీకు ఇక్కడ చూపెట్టలేను, కానీ వాడిన వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీన్ని వాడుకోవడం వల్ల మొక్క యొక్క గ్రోత్ అవుతుంది. అయితే మార్కెట్లో దీంతో పోల్చుకుంటే ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, దీన్నే వాడాల్సిన అవసరం ఏముందన్న మీకు డౌట్ రావచ్చు. నేనైతే ఒక రైతుగా చెప్పగలను, నేను రైతులందరం కలిసి ఏర్పాటు చేసిన సంస్థ తెలుగు యువరైతు టీం, రైతు కోసం రైతు. దీని గురించి నేను ఇన్ని రోజులు కూడా ఒక ప్రమోషన్ వీడియో కూడా చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏదైనా సరే రైతుకు రైతుగా వెళ్ళాలనుకున్నాను, కాకపోతే మన రైతులు అడుగుతున్నారన్నా ఇందులో ఏముంటాయి చెప్పడానికి కూడా మాకు ఎటువంటి ఎవిడెన్స్ లేదు కాబట్టి ఒక వీడియో చేయండి అంటే చేస్తున్నాను తప్ప చేయాలనేది లేదు. ఇది రైతు సంస్థ, రైతు కోసం చేయడం పనిచేసే సంస్థ కాబట్టి 100% ప్రతిదీ రీజనబుల్ ధరలోనే ఉంటాయి. రైతుకు తక్కువ ధరలో తక్కువ పెట్టుబడిలో పంట పండించడానికి అన్ని రకాల సహకారం తెలుగు రైతు టీం అనేది 100% ఎప్పుడు ఇస్తూ ఉంటుంది. ఇక ఇదే రేట్లో కంపారిజేషన్ చేసుకుంటే దీనికి 3 రెట్లు అంటే 450 రూపాయలు కదా, మీరు 1500 రూపాయలు పెట్టినా కూడా ఇదే కాంబినేషన్ ఉన్న ఫర్టిలైజర్ అయితే మీకు ఎక్కడ కూడా దొరకదు. నేను అయితే ఇది మాత్రం ఛాలెంజ్ చేసి చెప్పగలను. మీరు ఒక డౌట్ ఉంటే ఒక శాంపిల్ తీసుకొని దాని పక్కన వేరే మీకు తెలిసిన మందుల్ని స్ప్రే చేసుకొని ఒకసారి కంపేర్ చేసుకొని చూడండి. మీరు నా ఛానల్లో నేను చాలా రకాల వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఎన్నో రకాల పంటలు చూపిస్తున్నాను. మనం మేనేజ్మెంట్ చేసేటువంటి, మనం కన్సల్టెంట్ చేసేటువంటి పంటలు ఏ విధంగా ఉన్నాయన్నది మీకు అన్ని చూపిస్తూ ఉన్నాయి కదా, ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ మీరు కందిని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది 70 రోజుల కంది చేను, చూడండి ఎలా ఉంది. సైడ్ బ్రాంచెస్ అనేవి, సైడ్ కొమ్మలు అనేవి ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి ఏ విధంగా వచ్చాయో చూడండి. వీటికి తలలు అయితే కట్ చేయలేదు ఇప్పటి వరకు. ఇది కొంత పరిస్థితులు సాకరణ చెప్పడం వల్ల తలలు అయితే కట్ చేయలేదు. వేరుశనగ కూడా మీరు చూడవచ్చు, ఇది 7 ఫీట్ల సాల్. ఇది సాలుకు సాలుకు మధ్యలో గ్యాప్ 7 ఫీట్లు. 7 ఫీట్ల సాలే ఇంకొక 4 రోజులకు అమ్మేస్తుంది.
దీనికి నెక్స్ట్ స్టెప్ లో మనం ఫ్లవర్ బూషర్ ఇచ్చుకుంటాం. ఫ్లవర్ బూషర్ ఇచ్చుకొచ్చి దీన్ని పంట పూర్తి ఎంత వరకు మీకు వీడియోలు వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా. మీరు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. పంట ఏదైనా సరే, వరి, మిరప, పత్తి ఏదైనా సరే, మీకు అన్ని రకాలుగా తెలుగు యువరైతు టీం అనేది ఖచ్చితంగా మీకు ఎటువంటి సందేహాలన్నా కూడా ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. దయచేసి పెట్టుబడులు తగ్గించుకోండి. పెట్టుబడులు తగ్గించుకున్నప్పుడే రైతు బాగుంటాడు. న్యాచురల్ గా మనకు మొక్కకి ఏమైందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కానీ న్యూట్రియంట్స్ తోటి కూడా పంటలు పండియొచ్చు. పెస్టిసైడ్స్ వాడకుండా కేవలం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ లో న్యూట్రియన్స్ తోటి కూడా పంటలు పండియొచ్చు. దానికి తెలుగు యువరైతు టీం మీకు ఎల్లప్పుడూ సహకారంగా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరైతే నీ యొక్క పాయింట్ గుర్తుపెట్టుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతుండండి. జై హింద్, జై జవాన్.